ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇన్స్టాగ్రామ్ పరిచయం, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, అంతలోనే దారుణ హత్య. గత నెల ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలిక కోసం కాలిస్తూ ఉండగా తాజాగా మృతదేహం లభ్యమైంది. ఇంతటి దారుణానికి కొడిగట్టింది నమ్మిన వాడే కావటం ఆశ్చర్యంగా ఉంది. అతని కోసం తల్లిదండ్రులను కాదని కుటుంబ పరువును సైతం పక్కన పెట్టి బయటకొస్తే నమ్మిన వాడే నమ్మక ద్రోహం చేశాడు. సైకోలా మారి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో జరిగింది. మియాపూర్ టిఎన్ నగర్ కు చెందిన దంపతుల కుమార్తె ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటుంది. 7 నెలల క్రితం ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేష్ అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అక్టోబర్ 20 ఆమె ఇల్లు వదిలి ఉప్పుగూడ వెళ్లింది. చింటూ చెత్రినాకలోని హనుమాన్ నగర్ లో ఉండే తన స్నేహితుడు మీర్పేటకు చెందిన సాకేత్ ఇంటికి బాలికను తీసుకెళ్లాడు. అయితే స్నేహితుడు సాకేత్ కు అప్పటికే వివాహమైంది. ఇల్లు చిన్నదవడంతో నలుగురు ఉండడం సాధ్యం కాలేదు. దీంతో అందరూ మీర్పేటలోని శ్రీదత్త నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తల్లి సోదరికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఆమె ఒత్తిడితేగా అద్దెగదిలోనే దండలు మార్చుకున్నారు. ఇలా కాదని పెద్దలు నొప్పించి అందరి సమక్షంలో జరగాలనగా అతడు తప్పించుకుంటూ వచ్చాడు. ఈ సమయంలోనే బాలిక ఇన్స్టాగ్రామ్ లో మరొకరితో మాట్లాడుతోందని అనుమానించి 8 గొడవపడి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. అనంతరం సాకేత్తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో మృతదేహాన్ని పడేశాడు. ఎవరికి కనిపించకుండా చెత్తతో కప్పేసెళ్లిపోయారు. ఇక 8 వరకు బాలిక తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడేది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చింటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలిక తన దగ్గర లేదని, ఫోన్ పనిచేయట్లేదు, మీ ఇంటికొచ్చిందా అని అడిగాడు. 2 రోజులు గడిచిన కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు 10 మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింటూను పోలీసుల విచారణకు పిలవగా వస్తున్నానని చెప్పి 2 రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లుగా అంగీకరించాడు. మృతదేహం తరలించడానికి సహకరించిన సాకేత్ అతని భార్య కళ్యాణిని పోలీసులు అరెస్టు చేశారు.